పెద్దాపురం పట్టణానికి చెందిన సూక్ష్మ కళాఖండాల కళాకారుడు మరో అద్భుతాన్ని సృష్టించారు. గ్రామన్నర బంగారంతో ఒక అంగుళం ఎత్తుతో కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి విగ్రహాన్ని సూక్ష్మ కళాఖండాన్ని కళాకారుడు తాళాబత్తుల సాయి ఆవిష్కరించారు. ఇప్పటికే 4 సార్లు సూక్ష్మ కళాఖండాలు తయారు చేసి గిన్నీస్ బుక్ లో తన పేరును నమోదు చేసుకున్నట్లు తాళాబత్తుల సాయి పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు తాళాబత్తుల సాయి. మాది పెద్దాపురం, కాకినాడ జిల్లా. నేను మినియేచర్ ఆర్టిస్ట్ని, అంటే సూక్ష్మ కళాకారుణ్ణి. 4 సార్లు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కడం జరిగింది అందరి యొక్క ప్రోత్సాహంతో. అయితే ఈ రోజున కంచి కామకోటి 70వ పీఠాధిపతులైనటువంటి గౌరవనీయ శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వాముల వారి యొక్క ఒక సూక్ష్మ విగ్రహాన్ని, ఒక అంగుళం ఎత్తులో నేను బంగారు విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. దీనికి గ్రాముల బంగారం పట్టింది. అయితే వారు ఇటీవల కాలంలో దేవీనవతల సందర్భంగా పెద్దాపురం వచ్చినటువంటి సందర్భంలో మా ఏకాంబరేశ్వర కంచికామాక్షి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి దేవస్థానాన్ని దర్శించడం జరిగింది. ఆ దేవస్థానం వచ్చిన సందర్భంలో నేను వారిని, వారి యొక్క సూక్ష్మ విగ్రహాన్ని తయారు చేస్తానని కోరిక మేరకు వారు అనుమతించడం జరిగింది. వారు అనుమతించిన మేరకు నేను యొక్క సూక్ష్మ విగ్రహం తయారు చేశాను. ఈ యొక్క విగ్రహాన్ని నేను తయారు చేయడానికి నాకు 22 రోజుల టైం పట్టింది. అంటే రోజుకు ఒక గంట చొప్పున, ఉదయాన్నే రోజు గంట చొప్పున నేను తయారు చేస్తే సుమారు 22 రోజులు నాకు పట్టింది. ఈ యొక్క సూక్ష్మ విగ్రహాన్ని ఆ కంచికమ్మ పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి వారికి దీన్ని నేను ప్రజెంట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ యొక్క విగ్రహం తయారు చేసినందుకు చాలామంది చాలా బాగుందని చెప్పడం నాకు చాలా ఆనందం కలిగించింది. ఇంకా ముందు మరిన్ని మంత్రి మహానుభావుల యొక్క విగ్రహాలు కూడా చక్రాన్ని నేను ప్రయత్నం చేస్తానని సందర్భంగా మీడియాకి అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ అలా.